హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనకి సినిమా ఇండస్ట్రీలో కొన్ని పాత్రలను చూస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కొంతమంది 100 సినిమాలు చేసినా గుర్తుండరు, కానీ కొంతమంది మాత్రం ఒక సినిమాతోనే స్టార్గా పాపులర్గా అయిపోతుంటారు. అలాంటి వాళ్ళలోనే మనకి బాగా గుర్తుండిపోయే నటి సత్యకృష్ణన్. ఈమె ఆనంద్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్గా, ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ హీరోయిన్గా నటించిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా హస్కీ వాయిస్తో తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది సత్యకృష్ణన్. అయితే ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. బొమ్మరిల్లు, బాద్షా, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇలాగా రకరకాల సినిమాలు చేసి సత్యకృష్ణన్ అంటే ఒక మంచి నటి, ఒక అద్భుతమైన స్టార్ అని పేరు తెచ్చుకుంది. అయితే ఈమె చాలా అవకాశాలతో పాటు హీరోయిన్గా పైకి రావాలి అన్న కోరికను కూడా మెంటల్ కృష్ణ అనే సినిమాతో తీర్చుకుంది. అయితే దీనిలో అగ్ర సినిమా ప్రముఖుడు పోసాని కృష్ణమునిని దర్శకత్వం మరియు నటనతో పాటు నటించిన ఈమె హీరోయిన్గా మారి ఆ సినిమాని సక్సెస్ చేసింది. అయితే ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈమె భర్త ఎవరో తెలుసా? ఈమె భర్త మనం రోజు చూస్తున్న ఒక ప్రముఖ నటుడే. అతను ఎవరో కాదండి, నటుడు హర్షవర్ధన్. గుర్తుపెట్టారు కదా, అమృతం సీనియర్లో దాదాపుగా చాలా రోజుల పాటు హర్షవర్ధన్ అమృతం క్యారెక్టర్ చేసి మనందరినీ మెప్పించాడు. ఆ తర్వాత అనుకోకుండా ఒకరోజు సినిమాలో చాలా మంచి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీవీ షోస్లోనూ యాంకరింగ్లోనూ అడప దడప హర్షవర్ధన్ మనకి కనిపిస్తూనే ఉంటాడు. అయితే హర్షవర్ధన్ సత్యకృష్ణ ఇద్దరిది ఒక రకంగా ప్రేమ వివాహం అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళిద్దరూ కలిసి లవ్లీ అనే ఒక సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు ఇద్దరు కూడా వేరువేరుగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నారు. హర్షవర్ధన్కి చేతిలో ప్రాజెక్ట్స్తో పాటు అటు సత్యకృష్ణన్కి కూడా చాలా పాత్రలు తలుపు తడుతున్నాయి. ఇక వీరిద్దరూ కలిసి మంచి పాత్రలు చేయాలని, కలిసి ఉండే వీలు ఉంటే మంచి ఒకటే సినిమాలో హీరో హీరోయిన్గా కూడా చేయాలని మనందరం కోరుకుందాం. చూసారా అండి, ఎప్పటి నుంచో మనకి సత్యకృష్ణన్ తెలుసు, కానీ ఆమె భర్త ప్రముఖ నటుడు హర్షవర్ధన్ అని తెలియదు. మరి ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటి మాకు తెలియచేయండి. మా ఈ వీడియో నచ్చి మీకు ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.